కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. ఏ మాట కామాట, కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులే. పులి కాస్త పొరగా లేబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు, 10 ఏళ్ళు గదెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు, ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకి పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి, ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం? కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు ఆయన, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసింది. నట్టేట పోరాళ్ల కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ రే వీళ్ళు వచ్చి వీళ్ళు అదే బాట పట్టిరు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది, ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది, నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది. మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య, ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడు, నేను మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతి పిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరగాళ్ళకి పితగా మిగిలిపోయింది. ఇద్దరు పోరగాళ్ళకి ఎందుకంటే ఆ ఇద్దరు పోరగాళ్ళ అవినీతి భాగవతాలు వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు. ఆయన కథమైండు, పార్టీ కథం పట్టించిండు, తెలంగాణ కథం పట్టించిండు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఆ కేసీఆర్ పార్టీ కథమైంది, కేసీఆర్ శకం ఒడిసింది. పులికి ఇద్దరు పిల్లులు పుట్టినరు, ఆ పిల్లులు అవినీతిలకు ఊరికిపోయినరు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి.